ఏరోప్లేన్లు అనేవి మనిషి చేత తయారు చేయబడిన ఒక గొప్ప ఆవిష్కరణలో ఒకటి. ఈ రోజున ప్రపంచంలో కొన్ని లక్షల కొద్ది ప్రయాణికులు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడానికి ఈ విమానాలను ఉపయోగిస్తున్నారు. కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్లు అయితే చూడడానికి అత్యంత భయంకరంగా ఉంటాయి. దానికి కారణం ఆ ఎయిర్పోర్ట్ యొక్క స్థితిగతులు కావచ్చు, లేదా ఆ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే కారణంగా అయినా కావచ్చు, మరియు ఆ ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితుల కారణమైనా కావచ్చు. మరి ప్రపంచంలోనే అటువంటి కొన్ని భయంకరమైన ఎయిర్పోర్ట్ల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో ప్రపంచంలోని 5 భయంకరమైన ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, అగాటి ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ సముద్రం మధ్యలో ఉంటుంది, మరియు దీని యొక్క సైజు ఇతర ఎయిర్పోర్ట్ల యొక్క రన్వే కంటే చిన్నగా ఉంటుంది. దాని కారణంగా ఈ ఎయిర్పోర్ట్ లో కేవలం చిన్న ఏరోప్లేన్లు మాత్రమే ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఏరోప్లేన్ యొక్క పైలట్ రన్వే సమయంలో ఏదైనా చిన్న మిస్టేక్ చేసిన ఏరోప్లేన్ డైరెక్ట్ గా వెళ్లి సముద్రంలో పడిపోతుంది. నెంబర్ 2, సాబా ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నెదర్లాండ్ లోని ఒక ఐలాండ్ లో ఒక చిన్న సముద్ర తీరాన నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఎయిర్పోర్ట్ గా భావిస్తారు. ఆ ఎయిర్పోర్ట్ అంత భయంకరంగా ఉండడానికి కారణం దాని యొక్క రన్వే. ఆ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే చాలా చిన్నది. దాని కారణంగా ఆ ఎయిర్పోర్ట్ లో అనేక సార్లు అనేక దుర్ఘటనలు కూడా జరిగాయి. ఒకవేళ ఆ ఎయిర్పోర్ట్ లో సరైన సమయానికి టేక్ ఆఫ్ చేయకపోతే ఏరోప్లేన్ స్ట్రైట్ గా సముద్రంలోకి వెళ్లిపోతుంది. రైలు ప్రయాణం, విమాన ప్రయాణం ఈ రెండింటిలో ఏది అత్యంత ప్రమాదకరమైందో మీకు అనిపిస్తే దాన్ని కమెంట్ రూపంలో పెట్టండి. నెంబర్ 3, మేక్ మర్డో ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ అట్లాంటా ఖండంలోనే అత్యంత కూలెస్ట్ ప్రాంతంగా పిలువబడుతుంది. ఇక్కడ ఎటువంటి దృఢమైన రన్వే లేదు. ఈ ఎయిర్పోర్ట్ లో ఏరోప్లేన్ ని ల్యాండ్ చేయడం అంటే ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని ల్యాండ్ చేయడం వంటిదే. ఇక్కడ ఎక్కువగా మంచు కురవడం వల్ల ఫ్లైట్ ని ల్యాండ్ చేయడానికి ఆ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే పైలట్ కి ఒక్కోసారి కనిపించదు. దాని కారణంగా ఏరోప్లేన్ క్రాషింగ్లు అనేవి జరుగుతూ ఉంటాయి. నెంబర్ 4, గిబ్రాల్టర్ ఎయిర్పోర్ట్. మనం ఇప్పటి వరకు రోడ్డు మీద వెళ్లేటప్పుడు రైల్వే గేట్ వస్తే రైలు వెళ్లిపోయాక ఆ గేట్ దాటాక ప్రయాణిస్తూ ఉంటాం. కానీ ఈ గిబ్రాల్టర్ ఎయిర్పోర్ట్ లో రైల్వే గేట్ లాగే ఏరోప్లేన్ గేట్ కూడా ఉంటుంది. ఎందుకంటే రన్వే రోడ్డు ఈ ఎయిర్పోర్ట్ లో కలిసి ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏరోప్లేన్ వాహనాలను గుద్దే పరిస్థితులు కూడా ఈ ఎయిర్పోర్ట్ లో అనేకం ఎదురయ్యాయి. చూసారు కదా, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కొన్ని ఎయిర్పోర్ట్ల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.